మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కెరీర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం కురు పాన్ ఇండియా మూవీగా తెలుగు మలయాళ హిందీ కన్నడ తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా నేడు విడుదలై మంచి టాక్తో దూసుకుపోతుంది కురూప్ మూవీ దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ కేరళ రాష్ట్రానికి చెందిన ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమారన్ కురూప్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించారు సామాన్యుడైన సుకుమారన్ కురూప్ డాన్ గా ఎలా ఎదిగాడు క్రిమినల్గా అతడు మారడానికి గల కారణాలేమిటి అనే విషయాలను ప్రస్తావిస్తూ పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించి అద్భుత సక్సెస్ను రాబట్టారు కురూప్ మూవీ దుల్కర్ సల్మాన్ కెరీర్లో మంచి మూవీ అని చెప్పొచ్చు ఇక ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో అదిరిపోయే యాక్టింగ్తో కుమ్మేశాడు దుల్కర్ సల్మాన్ హీరోయిన్ కూడా తన రోల్కు తగ్గట్టు మంచి అభినయంతో అద్భుతంగా చేసింది ఇక దుల్కర్ సల్మాన్ డాన్ కురూప్ రోల్ చేయగా ఇంద్రజిత్ సుకుమారన్ శోభితా దూలిపాల్ షైమి టాకో అలాగే సన్నీవేన్ విజయ్ రాఘవన్ భరత్ అలాగే సైజు కురూప్ హరీష్ కరణన్ కోపకుమార్ సురభి లక్ష్మి ఇతర కీ రోల్స్లో అద్భుతంగా నటించారు డైరెక్టర్ శ్రీనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అద్భుతమైన స్క్రీన్ తో విజువల్ వండర్గా పాన్ ఇండియా మార్క్ కనిపించేలా ఈ మూవీని తెరకెక్కించారు ఇప్పటికే ఓవర్సీస్లో కురూప్ మూవీ ప్రీమియర్ షోలతో దుమ్ము దులుపుతుంది యుఎస్ కెనడా యూరోప్ దేశాల్లో భారీగా విడుదలైన ఇండియన్ సినిమాగా కురూప్ నిలిచింది ఇక కేరళలో రికార్డు ప్రీ బుకింగ్స్ ఈ చిత్రం నమోదు చేసింది ఒక్క కేరళలోనే రెండు వేలకు పైగా థియేటర్లో కురూప్ విడుదల కావడం విశేషం మొత్తానికి సక్సెస్ఫుల్ టాక్తో తెలుగులో కూడా దూసుకుపోతుంది కురూప్ మూవీ ఈ మూవీని మీరు చూసినట్లయితే ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి